టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఈ మధ్య వరుస వివాదాలతో చెలరేగిపోతున్నారు. పెద్ద పెద్ద కుటుంబాలకు చెందిన వారిపై వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మొన్న శ్రీరెడ్డిపై దారుణమైన కామెంట్స్ చేసిన మాస్టర్ తాజాగా ఎన్టీఆర్ కుటుంబం గురించి నోటికొచ్చినట్లు మాట్లాడేశారు. తారక్కు తన తాతపై అభిమానం ఉన్నట్లు నటిస్తున్నాడే తప్ప నిజంగా ప్రేమ లేదని అన్నారు. దాంతో తారక్ ఫ్యాన్స్ ఆయనకు ఫోన్లు చేసి చంపేస్తామని బెదిరించారు. దాంతో రాకేష్ మాస్టర్ సోమవారం పోలీసులను ఆశ్రయించారు. అయితే ఇప్పుడు తారక్ ఫ్యాన్స్కి సారీ చెప్తూ తాను సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇంతకుముందు ఆయన ఏమన్నారంటే, జూనియర్ ఎన్టీఆర్ మంచి నటుడు, మంచి పిల్లాడు, కానీ నాకు నందమూరి తారక రామారావు అంటే ప్రాణం. ఆయన నా ప్రాణం. నేను ముక్కుసూటి మనిషిని. నాకు తారక్ అన్ని కోణాల్లో నచ్చుతాడు. ఎందుకంటే పెద్ద అయిన తర్వాత అంతటి రేంజ్లో డైలాగ్ చెప్పే ఏకైక వ్యక్తి తారక్. కానీ అన్నగారిని పట్టించుకొని వాళ్ల గురించి కూడా చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. ఎందుకంటే నేను అభిమానిగా మద్రాసులో అన్నగారికి ఓ ఇల్లు ఉండేది. అది ఆయన సంపాదించుకున్న ఇల్లు. అక్కడ వాచ్మెన్ లేడు. ఆడవాళ్లను అక్కడకు తీసుకెళ్లి అఘాయిత్యాలకు పాల్పడటానికి ఆ ఇంటిని వాడుతున్నారు అంటూ వెల్లడించారు. అదేవిధంగా ఆ ఇంటిని మ్యూజియం చేయాలని చెప్పాను. నేను అలా అడగడం తప్ప. ఈ విషయం గురించి నేను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ యాంకర్కు చెప్పాను. దాంతో ఎవరో కర్ణాటకకు చెందిన ఎన్టీఆర్ అభిమానులు ఆ యాంకర్ అమ్మాయికి ఫోన్ చేసి ఎత్తుకెళ్ళిపోయి రేప్ చేస్తాను అన్నారట. అది ఎంత తప్పు? రామారావు గారి పోలికలు ఎన్టీఆర్కు కాస్తంత వచ్చాయి కానీ మొత్తం రాలేదు అని చెప్పాను. అందులో తప్పేముంది? నేను ఎక్కడా తారక్ను అతని అభిమానులను కించపరిచి మాట్లాడింది లేదు. నేను కర్ణాటక నుంచి ఫోన్ చేస్తున్నా, ఏరా అంటూ మొన్న ఎవడో ఫోన్ చేసి బెదిరించాడు. ఆ తర్వాత తారక్ అభిమానులే నాకు ఫోన్ చేసి, సారీ బాబాయ్, ఏమీ అనుకోవద్దు, వాడేదో తాగి మాట్లాడి ఉంటాడు అని చెప్పాడు. నన్ను ప్రేమగా పిలిచిన అభిమానులకు చేతులెత్తి సారీ చెప్తున్నా, కానీ నాకు ఫోన్లు చేసి బెదిరించిన వారిని వెంట్రుకని తీసి పారేసినట్లు పారేస్తా. నేను ఎవరికీ భయపడను. అన్నగారు స్వయంగా సంపాదించుకున్న ఇంటిని మ్యూజియం చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. అందుకే బోరబండలో నాకు 4 అంతస్తుల ఇల్లు ఉంది. ఆ ఇంటిని అన్నగారి ఫోటోలతో నింపి మ్యూజియం చేయాలని అనుకుంటున్నాను. దానిని అనాథాశ్రమంగా మార్చేస్తాను. ఆ ఇంటి విలువ 43 లక్షలు. నాకు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే చేయండి, లేకపోతే లేదు. అంతకుమించి నేనేమీ చెప్పదలుచుకోలేదు అని వివరించాడు రాకేష్ మాస్టర్.